ఒడిశా తీరంపై కొనసాగుతున్న అల్పపీడనం నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు భద్రాచలం దగ్గర తగ్గిన గోదావరి ఉద్ధృతి 64 అడుగులకు తగ్గిన నీటి మట్టం సందిగ్ధంలో కేసీఆర్ ఏరియల్ సర్వే కాసేపట్లో వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన మణుగూరుకు రైల్లో చేరుకున్న గవర్నర్ కాసేపట్లో వరద ప్రాంతాల్లో పర్యటన ధవళేశ్వరానికి స్థిరంగా వరద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక జూరాలకు కొనసాగుతున్న వరద 23 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల బాస్రా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ జగిత్యాల జిల్లాలో బావిలో పడ్డ కారు డ్రైవర్ మృతి నలుగురు క్షేమం సికింద్రాబాద్లో బోనాల సందడి ఘనంగా ఉజ్జయిని మహంకాళి జాతర తిరుమలలో భక్తుల రద్దీ కంపార్ట్మెంట్లు నిండి వెలుపలికి వచ్చిన క్యూ లైన్లు తిరుమలలో నేడు ఆనివారి ఆస్థానం సాయంత్రం పుష్ప పల్లకి సేవ నేడు భీమవరంలో జనసేన జనవాణి కార్యక్రమం ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించున్న పవన్ నేడు రేపలకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ అనగాని సహా పలువురు నేతలు హౌస్ అరెస్ట్ రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు సభా విలువలు కాపాడాలన్న ఓం బిర్లా రేపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ 21న వెలువడనున్న ఫలితాలు దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు జోరుగా బూస్టర్ డోస్ డ్రైవ్ ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు కీవ్ మార్గంలో దూసుకుపోతున్న పుతిన్ సేనలు శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం 20న కొత్త నేత ఎంపిక నేడు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ చైనా షట్లర్ తో తలపడనున్న సింధు నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే గెలిచే జట్టు ఖాతాలో సిరీస్